నక్షత్రాల యొక్క బ్రైట్నెస్ ని లెక్కించడానికి రెండు పద్ధతుల్ని ఉపయోగిస్తారు. ఒకటి అపీరియంట్ మాగ్నిట్యూడ్. ఈ పద్ధతిలో వివిధ నక్షత్రాల నుంచి విడుదలైన కాంతి మన వరకు ఎంత బ్రైట్నెస్ తో చేరుతుంది అన్న దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. కానీ ఈ పద్ధతి కేవలం భూమి నుంచి ఒక నక్షత్రం ఎంత బ్రైట్ గా కనబడుతుంది అన్న దాన్ని మాత్రమే తెలుపుతుంది తప్ప ఆ నక్షత్రం మనకి ఎంత దూరంలో ఉంది, దాని యొక్క వాస్తవిక బ్రైట్నెస్ ఏంటి అనే విషయాలను తెలియజేయదు. కాబట్టి దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. రెండవది అబ్సల్యూట్ మాగ్నిట్యూడ్. ఈ టెక్నిక్ లో కాంతి మనకు ఎంత బ్రైట్నెస్ తో కనబడుతుంది అన్న దాంతో పాటు ఆ కాంతి ఎంత దూరం నుంచి వస్తుంది అన్న దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఈ పద్ధతిలో బ్రైట్నెస్ ని కొలవడానికి ఒక లాగరిథం స్కేల్ ని ఉపయోగిస్తారు. దీంట్లో నంబర్స్ ఎక్కువ నుంచి తక్కువకి రాయబడి ఉంటాయి. ఈ స్కేల్ ప్రకారం మనం కొలిచే వస్తువు యొక్క నంబర్ ఎంత తక్కువగా ఉంటే దాని యొక్క బ్రైట్నెస్ అంత ఎక్కువగా ఉన్నట్టు. అన్నిటికన్నా ముందు మనకు అత్యంత ప్రకాశవంతంగా కనిపించే సూర్యుడు ఈ స్కేల్లో ఏ ప్లేస్ లో ఉన్నాడో చూద్దాం. మిగిలిన గ్రహాలు నక్షత్రాలతో పోల్చితే సూర్యుని యొక్క వాస్తవిక బ్రైట్నెస్ 4.8. ఇదంతా తక్కువేమీ కాదు. మనం భూమి నుంచి చూస్తే అత్యంత ప్రకాశవంతంగా కనిపించే మరో నక్షత్రం సిరియస్. ఇది మనకు 8.6 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అయినప్పటికీ దీని వాస్తవిక బ్రైట్నెస్ 1.46. అందుకే ఇది మన సూర్యుని కన్నా 22 రెట్లు ఎక్కువ ప్రకాశవంతమైనది. మరి దీని సంగతి ఏంటి? R136A1. ఇది మన సూర్యుని కన్నా 265 రెట్లు పెద్దది. అంతేకాదు, ఇది మన విశ్వంలోనే అత్యంత ప్రకాశవంతమైన నక్షత్రం. మీకు గుర్తుంది కదా, మనం లెక్కించబోయే నంబర్ ఎంత తక్కువగా ఉంటే దాని యొక్క వాస్తవిక బ్రైట్నెస్ అంత ఎక్కువగా ఉన్నట్టు. ఇక R136A1, దీని బ్రైట్నెస్ మన సూర్యునిలా 4.8 కాదు, -12.6. అంటే దీని అర్థం ఇది మన సూర్యుని కన్నా 68 లక్షల రెట్లు ప్రకాశవంతమైనది. ఇది గనక సూర్యుని ప్లేస్ లో ఉండుంటే దీని నుంచి విడుదలయ్యే కాంతి కొన్ని మిల్లీ సెకండ్లలోనే మనల్ని గుడ్డివారిగా మార్చేసేది. కానీ ఇది కూడా విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైనది కాదు. మనందరికీ తెలుసు, ఏదైనా ఒక నక్షత్రం చనిపోయేటప్పుడు పెద్ద విస్ఫోటనం జరుగుతుందని. దాన్నే సూపర్నోవా లేదా హైపర్నోవా అంటారు. ఈ ప్రక్రియలో ఎంత శక్తితోనైతే నక్షత్రం విస్ఫోటనం చెందుతుందో అంతే శక్తితో దాని నుంచి పవర్ఫుల్ కిరణాలు విడుదలవుతాయి. వీటినే మనం గామారే బర్స్ట్ అంటాము. ఇవి నక్షత్రాల కన్నా కొన్ని వేల రెట్లు ప్రకాశవంతమైనవి. ఈ కిరణాలు కొన్ని సెకండ్ల నుంచి నిమిషాల పాటు మాత్రమే ఉంటాయి. కానీ వీటి నుంచి ఈ సెకండ్ల కాలంలో విడుదలయ్యే శక్తి మన సూర్యుడు తన 100 కోట్ల సంవత్సరాల జీవితంలో విడుదల చేసే శక్తితో సమానం. మనకు దగ్గరలో ఉన్న ఒక నక్షత్రం కూడా భవిష్యత్తులో విస్ఫోటనం చెందే అవకాశం ఉంది. దాని పేరు WR104. సైంటిస్టుల అంచనా ప్రకారం ఇది గనక విస్ఫోటనం చెందితే దీని నుంచి విడుదలయ్యే గామా రేస్ డైరెక్ట్ గా మన భూమి వైపుగా దూసుకు వస్తాయి. ఈ రేడియేషన్ 10 సెకండ్ల పాటు మన భూ వాతావరణంలోకి ప్రవేశించినా ఇది మన ఓజోన్ లేయర్ ని దాదాపు 25% నాశనం చేస్తుంది. దీనివల్ల భూమిపై ఉండే కొన్ని 100ల జీవజాతులు అంతరించిపోయే అవకాశం ఉంది. ఈ నక్షత్రం మన భూమికి దాదాపు 7500 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. దీన్ని మనం మన కంటితో చూడను కూడా చూడలేము. అయినప్పటికీ ఇది ఎంత పవర్ఫుల్, ఎంత బ్రైట్నెస్ కలిగి ఉంటుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ ఇవి కూడా విశ్వంలో అత్యంత ప్రకాశవంతమైనవి కావు. విశ్వంలోని అత్యంత ప్రకాశవంతమైన దాని గురించి తెలుసుకోవడానికి మనం విశ్వంలోని అత్యంత చీకటైన వాటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటినే మనం బ్లాక్ హోల్స్ అని పిలుస్తాం. ఒక బ్లాక్ హోల్ ఎంత శక్తివంతమైనదంటే ఇవి మన సూర్యుడి లాంటి వేల నక్షత్రాలను కూడా తినేస్తాయి. ఇవి నక్షత్రాలను పూర్తి గురుత్వాకర్షణ శక్తితో తనలోనికి లాక్కుంటాయి. ఈ సమయంలో వీటి నుంచి విడుదలయ్యే కాంతి ముందు విశ్వంలోని ఏది నిలబడలేదు. ఒక బ్లాక్ హోల్ నక్షత్రాలను గురుత్వాకర్షణ శక్తితో తన వైపుకు లాక్కుంటున్నప్పుడు ఇలా కనిపిస్తుంది. నక్షత్రాల యొక్క గ్యాసెస్ మరియు డీబ్రీస్ తిరుగుతూ బ్లాక్ హోల్ లోకి ఎలా వెళ్లిపోతున్నాయో మీరు ఇక్కడ గమనించవచ్చు. వీటి ఆకారం వల్ల వీటిని అగ్రెషన్ డిస్క్లని పిలుస్తారు. ఇక్కడ గ్యాసెస్ మరియు డీబ్రీస్ ఎంత వేగంగా బ్లాక్ హోల్ లోకి లాగబడతాయో దాన్ని మనం ఊహించను కూడా లేము. ఈ డిస్కులు మ్యాటర్ యొక్క ఫిక్షన్ వల్ల ప్రకాశించడం జరుగుతుంది. వీటినే మనం ఫేజార్స్ అని పిలుస్తాము. ఒక గెలాక్సీలో కొన్ని కోట్ల నక్షత్రాలు ఉంటాయి. కానీ ఒక ఫేజార్ ఈ కోట్ల నక్షత్రాలున్న గెలాక్సీ కన్నా వేల రెట్ల బ్రైట్నెస్ ని విడుదల చేస్తాయి. మొట్టమొదట మనం చూసిన ఫేజార్ 3C273. దీని వాస్తవిక బ్రైట్నెస్ -26.7. ఇది మన సూర్యుడి కన్నా 4 ట్రిలియన్ రెట్లు, అంటే 400 లక్షల కోట్ల రెట్లు ప్రకాశవంతమైంది. మన పూర్తి గెలాక్సీ కన్నా 100 రెట్లు ప్రకాశవంతమైంది.
ఈ క్వేజాన్ని మనం 33 లైట్ ఇయర్స్ దూరం నుంచి చూసినా ఇది మనకు ఇప్పుడున్న సూర్యుడిలా కనిపిస్తుంది. ఈ క్వేజార్స్ దాదాపు ఎక్కువగా గెలాక్సీల మధ్య భాగంలో కనబడతాయి, ఎందుకంటే అక్కడే సూపర్ మ్యాసివ్ బ్లాక్ హోల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. వీటి యొక్క సెంటర్ ని యాక్టివ్ గెలాక్టిక్ న్యూలై అంటారు. ఈ క్వేజార్ల నుంచి విడుదలయ్యే శక్తిలో ఎక్కువ శాతం రేడియో జెట్ల రూపంలో విడుదలవుతుంది. ఈ రేడియేషన్ జెట్స్ చూడడానికి ఇలా కనబడతాయి. ఒక్కో రేడియేషన్ జెట్ సూర్యుడి నుండి ప్లూటో వరకు ఉండే మధ్య దూరాన్ని 17 లక్షల సార్లు ప్రయాణించే కెపాసిటీని కలిగి ఉంటాయి. ఒకవేళ ఈ క్వేజార్ నుంచి విడుదలయ్యే జెట్ రేస్ మన భూమి వరకు చేరగలిగితే ఆ క్వేజార్లనే బ్లేజార్ అంటారు. మనం ఇప్పటి వరకు విశ్వంలో చూసిన బ్రైటెస్ట్ థింగ్ బ్లేజార్ 3C454.3. దీని వాస్తవిక బ్రైట్నెస్ -31.4. ఇదే ఇప్పటి వరకు మనకు తెలిసిన అత్యంత బ్రైటెస్ట్ థింగ్. దీని బ్రైట్నెస్ యొక్క శాంపిల్ ని చూడాలనుకుంటే హబుల్ టెలిస్కోప్ తీసిన ఈ చిత్రంలో చూడవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ లో ఉన్నది మనకు 100 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక నక్షత్రం. దాని పక్కనున్నది కూడా ఆకారంలో మరియు వెలుతురులో సమానంగా కనబడుతుంది, కానీ అది ఒక బ్లేజార్. ఇది మనకు 900 కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. అంటే ఈ బ్లేజార్ నుంచి విడుదలయ్యే కాంతి మన వరకు చేరడానికి 900 కోట్ల సంవత్సరాల సమయం పట్టింది. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అది కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు జరిగింది. అప్పుడు దాని నుంచి విడుదలైన కాంతి